కృష్ణా జిల్లా మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ నియామకాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. కోవిడ్ సమయంలో తప్పుడు విద్యార్హత పత్రాలతో స్టాఫ్ నర్సులు ఉద్యోగం సంపాదించారన్న ఆరోపణలపై హెల్త్ రీజనల్ డైరెక్టర్ విచారణ చేపట్టారు. విచారణలో 12 మంది స్టాఫ్ నర్సులు అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు పొందినట్లు గుర్తించి వారిని విధుల నుంచి తొలగించారు. జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం నందు రీసెంట్గా అనగా ఒక 9 నెలల 10 నెలల కాలంలో జరిగిన రిక్రూట్మెంట్ నందు రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి నుంచి మనకి అలాట్ చేయగలిగినటువంటి స్టాఫ్ నర్సుల్లో కొంతమంది స్టాఫ్ నర్సుల మీద కొన్ని ఎంక్వైరీలు జరిగాయి. కొన్ని ఆర్డీకి లెటర్స్ రావడం వల్ల ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ ఎంక్వైరీలో 2-3 దఫాలుగా జరిగిన ఎంక్వైరీల్లో వాళ్ళకి కొన్ని కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్లో కొన్ని ఫాల్ట్ జరిగినట్టుగా వాళ్ళు అధికారులు గుర్తించి రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి మనకి సాటర్డే రోజు అనగా 24/8/2024న ఒక 12 మంది స్టాఫ్ నర్సుల్ని టెర్మినేషన్ కోసం మనకి సిఫార్సు చేస్తూ మనకి ఆర్డర్స్ పంపించారు. ఈ సిఫార్సు చేసిన ఆర్డర్స్ని వెంటనే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు తీసుకొని ఆ 12 మందిని గుర్తించి ఆ 12 మందికి నర్సింగ్ సూపరింటెండెంట్ ద్వారా వాళ్ళకి ఆర్డర్స్ని టెర్మినేషన్ ఆర్డర్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఆర్డర్స్లో ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి ఇంతమందికి ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 12 మందిని మనము ఇమీడియట్గా హాస్పిటల్ నుంచి సర్వీస్